ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో ఆయనకు ప్రజలు నీరాజనాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు. బొమ్మనహాల్ మండలం సిద్ధరాంపురం చంద్రగిరి కురుపల్లి బొమ్మనహాల్ మీదుగా పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో నియోజకవర్గ వైసీపీ మండల కన్వీనర్ బొమ్మనహాల్ మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా గుర్తుపెట్టుకొని ఆయన పాదయాత్ర చేయడం వల్ల అందరినీ కలవడం వల్ల అన్ని సమస్యలు తెలుసుకోవడం వల్ల ప్రతి సమస్యకు పరిష్కారంగా నవరత్నాల పేరుతో సంక్షేమ అభివృద్ధి పథకాలను మానిఫెస్టో ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆ ప్రకారంగా అన్నీ కూడా ఈ రోజుకి అమలుపరిచి ప్రజల మన్నదలను కూడా పొందడం జరిగింది. కాబట్టి ఆయన పాదయాత్ర చేయడం వల్లనే నవరత్నాలు ఫ్రేమ్ చేయబడ్డాయి. కాబట్టి పాదయాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ దేశ చరిత్రలోనే ఎవ్వరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలాగా ఎవరూ పాదయాత్ర చేయలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. తర్వాత ఆయన గారి కుమార్తె గౌరవ శర్మిళమ్మ గారు పాదయాత్ర చేశారు. ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయడం జరిగింది. పాదయాత్రలో సంబంధించిన ప్రతి ఒక్కరిని, అన్ని వర్గాల వారిని, అన్ని వృత్తుల వారిని, అన్ని ప్రాంతాల వారిని, ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరిగింది. అందరి సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రతి సమస్యను కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిపుణులతో చర్చించి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం నవరత్నాలలో పొందపరచబడింది. కాబట్టి ఈరోజు నవరత్నాలను అమలుపరచడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి వైపు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మేము 10 రోజులు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి గ్రామంలో కూడా పార్టీ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి చేకూరిందో వాళ్ళందరూ కూడా, మాకు అమ్మఒడి వచ్చిందని కొంతమంది, మాకు రైతు భరోసా వచ్చిందని కొంతమంది, మాకు ఆసరా వచ్చిందని, మాకు చేయూత వచ్చిందని కొంతమంది, ఒకే ఇంట్లో 2, 3, 4 రకాల లబ్ధి కూడా చేకూరింది అని చెప్పి కూడా అందరూ కూడా సంతోషంగా కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రానికి అత్యంత మేలు జరిగింది. కాబట్టి ఆయన పాదయాత్ర చేసినందుకు, తద్వారా సమస్యలు పరిష్కరించినందుకు రాష్ట్ర ప్రజల తరపున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.